ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఇవాళ మనకు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఆయా దినపత్రికలలో వచ్చిన దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ వర్సిటీల్లో మరో వెయ్యి అదనపు పోస్టులు అని ఒక వార్త మనకు కనిపిస్తుంది ప్రధానంగా అంటే మనకు ఆయా విశ్వవిద్యాలయాలలో పోస్టులని భర్తీ చేయడానికైతే ప్రభుత్వం ఇప్పుడు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది అది ప్రాసెస్ అయితే ఉంది మనకి సో దానికి సంబంధించి యూనివర్సిటీల్లో మనకి మరొక వెయ్యి అధ్యాపక పోస్టుల్ని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారని ఒక మనకి న్యూస్ కనిపిస్తుంది వర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు గవర్నర్ వద్ద ఐదు నెలలుగా పెండింగ్లో ఉందని ఆ బిల్లుకు ఆమోదం తెలపగానే ఒకవై అరవై రెండు పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు మంగళవారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినప్పుడు మరి ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఈ వర్సిటీలలో మనకి ఆ పోస్టుల్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ వెయ్యి అరవై రెండు అధ్యాపక ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ఆ ప్రక్రియ ఆల్రెడీ మనకి మొదలైంది ఇంకొక వెయ్యి పోస్టులు కనుక కలిస్తే మనకు దాదాపు రెండు వేల పైచీలకు అధ్యాపకుల పోస్టులు మరి భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ఈ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యోగుల సిపిఎస్ ఏరియర్స్ అంశాలను టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా మరి ప్రభుత్వ దృష్టికి వెళ్ళి ఆ పరిష్కారానికి తీసుకెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామనేది ఒక హామీ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు ఎవరైతే మరి విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి బీసీ స్టూడెంట్స్కి అయితే మరి ప్రభుత్వము ఒక స్కాలర్షిప్ను అయితే మనకి సాంక్షన్ చేస్తుంది దాన్ని మనం బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటాము దానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చ్ ఎనిమిది వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించి మనకు బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రకటన ఇక్కడ విడుదల చేయడం జరిగింది విదేశాల్లో చదివేందుకు బీసీ విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఇరవై లక్షల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు స్టూడెంట్స్ వీసా పాస్పోర్ట్ కాపీతో పాటు ఆధార్ కార్డు స్థానికత క్యాష్ అండ్ ఇన్కమ్ ఇతర అన్ని డాక్యుమెంట్లను ఇక్కడ తెలంగాణ ఈ పాస్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది ఆ బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద ఒక్కొక్క విద్యార్థి గరిష్టంగా ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు మరి ఈ స్కాలర్షిప్ ద్వారా ఎక్కువ మంది ఆస్ట్రేలియా కెనడాలోని యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు సో ఇది మనకు ఎవరైతే మరి బీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫారిన్ వెళ్ళాలనుకుంటే ఒక అవకాశం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ రెండు వేల ఇరవై మూడు ప్రకటన అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎంసెట్ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ విడుదలైంది బీఈ బీటెక్ అండ్ బయోటెక్నాలజీ బీటెక్ డైరీ టెక్నాలజీ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఈ కోర్సులలో మరి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఎంసెట్ ద్వారానే వెళ్ళడానికి అవకాశం ఉంది అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీలో ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి అనే కండిషన్ ఉంది బీఎస్సీ నర్సింగ్కు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష రాయాల్సి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణలో మొత్తము పదహారు పరీక్షా జోన్లు ఏర్పాటు చేశారు ఏపీలో విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి కర్నూలు నగరాల్లో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ ఉంది ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకైతే ఇది ఐదు వందలుగా పేర్కొనడం జరిగింది రెండు స్ట్రీములకి నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఫీజు అయితే ఉంది ఇక్కడ ఎస్సీఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు వన్ థౌజండ్ ఉంది ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ అనేది మనకి మార్చి మూడు నుంచి ఏప్రిల్ పది వరకు అని చెప్తున్నారు ఎంసెట్ ఎగ్జామినేషను మే ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఇంజనీరింగ్ పది పదకొండు తేదీలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామినేషను కండక్ట్ చేస్తామని ఇక్కడ చెప్ప పేర్కొనడం జరిగింది ఇతర వివరాలకు మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో దీంట్లోకి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది ఒక వార్త ఉంది నెక్స్ట్ ఆర్మీ నియామక ప్రక్రియలో మార్పులు ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వారికి యాభై వరకు బోనస్ మార్పులు ఇస్తామని ఒక న్యూస్ కనిపిస్తుంది రిక్రూటింగ్ డైరెక్టర్ కే దాస్ వెల్లడి సైన్యములు నియామకాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి పోస్టుల భర్తీ పూర్తిగా మరి కొత్త విధానంలో జరగబోతుంది ఆ జూనియర్ కమిషన్ అధికారులు ఇతర ర్యాంకులతో పాటు అగ్నివీరుల భర్తీ ప్రక్రియ కూడా కొత్త విధానంలోనే మనం చేపడుతున్నట్టు మరి ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో అభ్యర్థుల శారీరక వైద్య పరీక్షల అనంతరము మనకి రాత పరీక్షలు నిర్వహించి మరి అభ్యర్థులను ఎంపిక చేసేవారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందుగా ఆన్లైన్లో సాధారణ ప్రవేశ పరీక్ష కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే ముందు కండక్ట్ చేస్తాము తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తామని నిర్ణయించి దాని ప్రకారమే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది ప్రధానంగా మనం గమనించాలి అంటే ఇప్పుడు ఎవరైతే అగ్నివీరుగా వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దాని దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్తారు సైన్యంలో సాంకేతిక విభాగాల్లో సిబ్బంది సంఖ్యను పూర్తిగా పెంచేందుకు ఇకపై ఐటీఐ పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులకు నియామకంలో బోనస్గా ఇరవై నుంచి యాభై మార్కులు ఇవ్వాలని ఆర్మీ నిర్ణయించింది ఒక ప్రధానమైన మార్పు అయితే మనకు కనిపిస్తుంది వీరికి అదనంగా మార్క్స్ ఇస్తామని చెప్తున్నారు టెక్నికల్ పోస్టులలో పదో తరగతి ఐటీఐ అర్హత ఉంటే అదనంగా ఇరవై మార్కులు ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా పదో తరగతి అనంతరం రెండు మూడేళ్ళ డిప్లొమా చేసిన వారికి అదనంగా ముప్పై మార్కులు అంటున్నారు ఇంటర్ పూర్తయి ఒక సంవత్సరం ఐటీఐ చేసిన వారికి ముప్పై మార్కులు అదనంగా ఇస్తామని చెప్తున్నారు ఇంటర్ అనంతరం రెండేళ్ళు ఐటీఐ చేసిన వారికి నలభై మార్కులు అని చెప్తున్నారు ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి డిప్లొమాను పూర్తి చేసిన అభ్యర్థులకు అదనంగా యాభై మార్కులు ఇవ్వనున్నట్లు మరి పేర్కొన్నారు ఇక నాలుగు ప్రాంతాల్లో ఈ ఆన్లైన్ సిఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్లో ఆన్లైన్ పరీక్షలకు అవకాశం కల్పించామని రిక్రూటింగ్ డైరెక్టర్ దాస్ తెలిపారు ఆన్లైన్ పరీక్ష ఫీజు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆర్మీ యాభై శాతం భరిస్తుందని మిగతాది అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మార్చి పదిహేను వరకు అయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఇంకా ఏదైనా సందేహాలు డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ఆల్రెడీ లైన్ డెస్క్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ పేజీలో తెలంగాణ నుంచి ఇద్దరు మహిళలు సహా మొత్తం ఎనిమిది వందల ఎనిమిది మంది అయితే మనకి ఇక్కడ ఎంపికైనట్టు అగ్నివీరులుగా తెలిపారు వీరికి ఒకటి రెండు రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుంది అని కూడా చెప్పడం జరిగింది సో ఇది మనకు ఆర్మీకి సంబంధించి నెక్స్ట్ ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో గ్రూప్ టూ పరీక్ష ఒక గ్రూప్ టూకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మనకి కనిపిస్తుంది మరి ఇప్పటికే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది టీఎస్పిఎస్సి ద్వారా వీరికి ఎగ్జామినేషన్ అనేది మార్చ్ సారీ ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు టీఎస్పిఎస్సి ఆల్రెడీ మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే తాజాగా లేటెస్ట్గా అందించడం జరిగింది ఎవరైతే మరి అభ్యర్థులు అప్లై చేసుకున్నారో గ్రూప్ టూకి వారి యొక్క హాల్ టికెట్లను పరీక్షకి ఒక వారం ముందు మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క తొమ్మిది నలభై మూడు మంది అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకున్నారు ఒక్కో పోస్టుకు దాదాపు ఏడు వందల ఐదు మంది ఇక్కడ పోటీ పడుతున్నారు గ్రూప్ టూ పరీక్షకు ఈ ఏడాది జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు మరి దరఖాస్తులు తీసుకున్నారు వీరికి ఎగ్జామినేషన్ అనేది వచ్చే ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మరి ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయనున్నారు మొత్తం మనకి నాలుగు పేపర్లు ప్రతిరోజు రెండు పేపర్లు చొప్పున కండక్ట్ చేస్తారు ఇది మొత్తం కూడా మీకు ఆరు వందల యాభై సారీ ఆరు వందల మార్కులకి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ ఆరు వందల మార్కులకు జరిగే మరి ఈ ఎగ్జామినేషన్ అనేది గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వితౌట్ ఇంటర్వ్యూస్ కేవలం రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఈ నియామకాలనేవి జరగనున్నాయి ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి తాజా విద్యా ఉద్యోగ సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి